సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా నుంచి 10కి 10 స్థానాలు సాధించిన ఆనందోత్సవంలో గెలుపొందిన ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతలంతా కలిసి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి తరలివెళ్లారు. చంద్రబాబు లోకేష్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలు, బొకేలతో, హారతులతో ఘనంగా సత్కరించారు. చంద్రబాబు లోకేష్లను కలిసిన వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, యువనేతలు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, రూప్కుమార్ యాదవ్, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఉన్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 తేదీ నుంచి జూన్ 7 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3 తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6 తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.